ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును మన రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో మరొకసారి ఇదిగో నిన్ను త్వరగా వచ్చుచున్న కార్యక్రమమును మరి చూస్తూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరుచుతూ మరి బలపడుతూ మమ్మల్ని బలపరుస్తున్న మరి సేవకులకి విశ్వాస బృందానికి సంఘానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. అంత మాత్రమే కాకుండా స్థానిక సంఘ బిడ్డలు మరి యవనస్తులు మరి ఈ కార్యక్రమాలకి స్పాన్సర్ చేయటం జరిగింది. సంఘాల కొరకు విశ్వాసుల కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరి సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. ఆది కాండము 3వ అధ్యాయమును మనం చదువుకుందాం. దేవుడిని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలములునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ట ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పముతో అనెను. తలలు వంచాను, కళ్ళు మూసుకుంది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదములకు వెళ్ళలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సయ్యా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు అనే దాసును మరుగు చేసుకుని ఎన్నో విషయాలు ప్రభు మాకు తెలియనివి నీ దాసుల ద్వారా లేఖ నుంచి మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో అనేక విషయాలను ప్రభు మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా రాయించారు. ఈ పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు. 66 పుస్తకాల్లో ప్రథమైనటువంటి మొదటిది ఆది కాండం. ఆది కాండములో 3వ అధ్యాయములో మనం ఇప్పుడు చదువుకునేటువంటి ఈ విషయాలు, చిన్నప్పుడు కూడా సండే స్కూల్ కార్యక్రమాలలో సండే స్కూల్ టీచర్స్ చక్కగా పిల్లలకు మరి అర్థమయ్యే రీతిలో చెబుతూ ఉంటా వచ్చేవాడు. ఇది కూడా కొంచెం మనం లోతుగా డీప్గా ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు మొట్టమొదటగా దేవుని పెట్టారా ఆదాముని దేవుడు కలుగు చేశాడు. ఎలా కలుగు చేశాడు? ఆదాముని దేవుడు తన స్వహస్తముతో నేలలో నుంచి మట్టిని తీసి బొమ్మగా చేశాడు. మన పిల్లలు కనుక ఎలా ఇదివరకు చిన్నప్పుడు నల్ల మట్టిని తీసుకుని చక్కగా బొమ్మను పిసికి ఒక ముద్దలాగా చేసి దానికి మరి కాళ్ళు, చేతులు, తల, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ పెట్టేవాడు. పిల్లలు ఏ విధముగా బొమ్మను తయారు చేసి అటు నిలబెట్టి చక్కగా ఆ బొమ్మను చూస్తా సంతోషపడేవాడు, ఆనందించేవాడు, నేను బొమ్మను బాగా చేశాను, బొమ్మ బాగుంది అని. ఆ తర్వాత ఇంకా కొంచెం మనం చూస్తే పిల్లలు కూడా మరి తాటేకులు తీసుకొచ్చి వాటిని చీల్చి చిన్న చిన్న బొమ్మలుగా చేసి మరి వాటిని కూడా అడ్డంగా నిలువుగా చేసి చక్కగా ఒక బొమ్మ ఆకారం తీసుకొచ్చి దానికి ఒక క్లాత్ చుట్టి ఇది ఒక బొమ్మ అదొక బొమ్మ అని పెట్టేవాడు. ఆలోచించేయండి, ఆ చిన్నపిల్లలు ఏ విధంగా బొమ్మలు చేసి గోడకు నిలబెట్టుకుని వాటిని చూసి ఎంత ముచ్చటగా సంతోషిస్తారో. దేవాతి దేవుడు కూడా మరి మొదట మనల్ని అదేవిధంగా నేలలో నుంచి మట్టిని తీసి బొమ్మగా చేసి అటు పెట్టాడు. ఆయన అటు గోడకు పెట్టినట్టుగా పెట్టుకున్నాడు. మనం పెట్టుకుని ఏం చేశాడంటే, ఈ పిల్లలు బొమ్మను చేసి అటు పెట్టుకుని సంతోషిస్తారు, కానీ దేవాతి దేవుడు బొమ్మను చేసి ఆ బొమ్మ కూడా ఆయన పోలికలో కదా, మన పోలిక చొప్పున చేద్దామని ఆలోచన చేశారు, ఆయన పోలికలోనే చేశారు మనల్ని. దేవుని బిడ్డారా, ఇప్పుడు స్త్రీలైనా పురుషులైనా దేవుని పోలికే. ఆయన పోలికలో దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఆయనకు ఆత్మను మనకు ఇచ్చాడు. ఏమని దేవుడిని హోవా నేల మండుతో నరుడిని నిర్మించగా వారి నాస్కారంలో జీవాయన బోధగా నరుడు జీవాత్మాయను అనే వాక్యం మనకు స్పష్టముగా తెలియపరుస్తుంది. అది దేవుడిని హోవా నేలమంటితో నరుని నిర్మించాడు, వారి నాశకారంధ్రంలో జీవవాయుని ఓదగనరుడు జీవాత్మాయను. దేవుని బిడ్డలారా, మరి దేవుడు బొమ్మను చేసి ఆ బొమ్మకు ఆయన ఆత్మను ఊదాడు, ఆయన పోలికలు చేసుకున్నాడు. అప్పుడు ఆ ఊదిన తర్వాత మనిషి చూడటం ప్రారంభించాడు.
జీవాత్మ వచ్చేసిందిగా, నోరు తెరవటం ప్రారంభించాడు, చేతులు కదలటం ప్రారంభించాడు, కాళ్ళు కదలటం ప్రారంభించాడు, హృదయంలో ఆలోచనలు ప్రారంభించాయి. ఏమండి ఇవంతా కూడా చూడటం ప్రారంభించాడు. ఎప్పుడు? ఈ బొమ్మకు, ఈ మట్టి బొమ్మకు, ఈ మురికి బొమ్మకు, ఈ పిసికి కలిపి చేసేటువంటి ఈ బొమ్మకు ఆయన ఆత్మ, జీవాత్మ, ఆ ప్రాణాత్మ ఎప్పుడైతే ప్రభు పోశారో ఇవన్నీ కూడా మరి జరగటం మరి మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏమండి తన పోలుకులను ప్రభు ఆదాము చేసుకుని, ఈ ఆదాము దేవునికి దేవుని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడు. ఆదామును చూసి దేవుడు ఒక ఆలోచన చేశాడు, నా పోలికలో మరి ఇక ఆదామునే చేశాను, మరి భూజంతువులు కూడా అన్నీ ఉన్నాయి, ఆడవి మగవి పోతులు పెంటులు రకరకాలుగా ఉన్నాయి, ఆడతా పాడతా తింటా తాగుతూ ఉన్నాయి, మరి ఆదాము కొడుకు సాటిన సహాయం తోడు కావాలని చెప్పి దేవుడు ఆలోచన చేసి ఆదాముకి గానిద కలుగు చేసి ఆదాములో నుంచి దేవుడు అవను తీశాడు. అవను చేశాడు, అవను తీసుకెళ్ళి ఆదాముకి దేవుడు జతపరిచాడు. మొదట మ్యారేజ్ లైసెన్స్దారుడు ఆయనే, యజమానుడు ఆయనే, అధికారి ఆయనే, పెద్ద ఆయనే, గురువు ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, దేవుడు ఆయనే, దైవమైన సమస్తమును ఆయనే ఉండి వారిద్దరి ఏకం చేశాడు. ఆ తర్వాత దేవుని బిడ్డారా వారిద్దరు కలిసి మెలుస్తూ నడుస్తూ ఉంటుండగానే మరి దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ తోటలలో ఉన్నటువంటి ఫలములన్నిటిని మీరు తినండి, కానీ ఒక్క పండు మాత్రము, ఒక్క ఫలాన్ని మాత్రం తినవద్దు అన్నాడు దేవుని బిడ్డారు. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆదామవులు అలాగే చేస్తున్నారు, అన్ని ఫలాలు తింటున్నారు. ఆ తోట చెట్లో ఉన్నటువంటి ఒక ఫలాన్ని మాత్రం దేవుడు తినొద్దు అన్నాడు, దాన్ని తినకుండానే వారు ఉన్నారు. దేవుడు ఏ పండు అయితే తినమన్నాడో, ఏ పండు అయితే తినొద్దు అన్నాడో అన్న మాట సాతాను విని, దేవుడు వీరికి చెప్పిన మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత సాతాను వచ్చి వీళ్ళు అడుగుతుంది అవని, ఆదాము లేని టైంలో, ఇదిగో అవ్వా ఏమన్నాడు మీ దేవుడు, నీకేం చెప్పాడు? ఏమీ లేదమ్మా, అన్ని ఫలములు తినమన్నాడు. ఏమండి మరి ఈ ఫలాన్ని తినొద్దు అన్నాడు అని చెప్పాడని చెబుతుంది. అక్కడ చూడండి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మరి సాతానుడు దేవుని మాట విననివ్వకుండా అవ్వను ఆదామును పాడు చేశాడు. ఈ రోజుల్లో కూడా అదే, ఇప్పుడు దేవుని మాట వినటం లేదంటే సైతాన్ పాడు చేయటమేగా, దేవునికి లోబడటకు పోవటం ఏమని మరి దేవుని దగ్గర రాకపోవటం సైతాన్ పాడు చేయటమేగా, యేసు ప్రభు దగ్గర రావటం నమ్ముకోవటం ప్రార్థన చేయకపోవటం సైతాన్ చెడగొట్టడమేగా. మనకు మన మతం ఏంటి, మన వర్గం ఏంటి, మన కులం ఏంటి, మనమేంటి మనమేంటి మనమేంటి? అరకమూర్తి గారిని వాళ్ళ అన్నదమ్ములు అలాగే అన్నారంట, బైబిల్ చదువుకొని ఉంటాయి. బక్సింగ్ అయ్య గారిని కూడా మరి బైబిల్ తీసుకొస్తే ఎందుకు రా నల్ల పుస్తకం ఏమండి? అట్లా మనం సిక్కులు వాళ్ళమని మనం బ్రాహ్మణ్స్ రకరకాల కులాలను మనం పెట్టుకొని అదేంటి అది చదవటం అక్కడికి వెళ్ళటం ఆ ప్రభు ఆ దేవుని నమ్ముకోవటం ఏంటి మనకు ఉన్నారుగా. దేవుని మాట విననివ్వకుండా చేస్తున్నాడు సాతనుడు, ఏ ధోను వనములోనే చేశాడు. అదే సారాంశము అదే లయను ఆ క్రమముగానే దేవుని పిల్లల భూలోకములు ఇన్ని కోట్ల కొలది దేశాల వారిగా ప్రజలు విస్తరించబడినప్పటికీ ఇప్పుడు ఎన్నో కోట్ల మంది ప్రభువును నమ్ముకున్నా ఇంకా నమ్ముకోకుండా ఉన్నారు. కారణం ఏంటంటే సాతాను ఏం చేస్తున్నాడు, ఏమని అన్ని పండ్లు తినమన్నాడు నీ దేవుడు, ఈ పండుని తినవద్దన్నాడు. అన్ని పండ్లు తిని బతుకుతావు, ఈ పండు మరి తిని తినమన్నా నువ్వు చస్తావని ప్రభు ఎందుకు చెప్పాడు? నువ్వు చావనే చావు కనుక ఆ పండు కూడా తిను, నువ్వు బ్రతుకుతావని సాతాను మీద ఏమండి సాతానుడు దేవుని మీద నిందలు వేసి ఆదామామలను మోసం చేసి ఆ పండు తినిచ్చింది. అందుచేత దేవుని బిడ్డ వాళ్ళు ఏమైపోయారు, ఆకి అతిక్రమించారు, ఇహ సంబంధమైనటువంటి పాపం వాళ్ళకి వచ్చేసింది. అప్పటి వరకు అన్నా చెల్లెలాగా కలిసిమెలిసి ఉంటూ ఎటువంటి భేదాభిప్రాయం లేకోకుండా ఉన్నారు. సాతానుడు దేవుని మాట వినకుండా చేశాడు ఆదామవలం. ఏమండి అక్కడ నుంచి ఈగో ఈ క్షణం వరకు ఎంతోమంది మనం ప్రక్కన కొన్ని గ్రామాల్లో మందిని ఉంటున్నా, మందిని ప్రక్కన ఎంతోమంది ప్రజలు ఉంటున్నా, మైకులు ఆపేసేయండి, పాటలు పెట్టొద్దు, సౌండ్ ఎక్కువైపోతూ ఉంది, డ్రమ్ములు ఎక్కువైపోతూ ఉన్నాయి, ఇదంతా ఏమిటి? దేవునికి వ్యతిరేకత కాదా? ప్రార్థించొద్దని, ప్రార్థనకు వెళ్ళొద్దని, ఇక్కడ మందిని కట్టకూడదని, ఇక్కడ మందిని ఉండకూడదని, బాప్తీసాలు ఇవ్వకూడదని దేవుని మాట విననివ్వకుండా చేస్తున్నాడు. ఇది సాతానుడే.
దేవునికి లోబడినకుండా చేస్తున్నాడు. ఇది సాతాను కుతంత్రమేనని తెలుసుకోవాలి ప్రభువందు ప్రియమైనటువంటి వారలారా. ఏమండి, అందుకే నువ్వు సాతాను మాట విని ఆగిపోతున్నావా? దేవుని మాట విని దేవుని దగ్గరికి వస్తున్నావా నీవు? అందుకే ఇంకో మాట చూడండి, ఆది కాండము 4వ అధ్యాయము ఏమండి మనం 2వ వచనం ఒక మాట చూద్దాం. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కరెను, హేబేలు గొర్రెల కాపరి కయ్యోను భూమిని సేద్యపరచువారు. ఏమండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవునికి బిడ్డలారా, ఏమండి, కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చను. హేబేలు కూడా తన మందలో తొలుచులను పుట్టిన వాటిలో కురవిన వాటిని కొన్ని తెచ్చను. దేవుని బిడ్డలారా, ఏమండి, ఇదిగో పొలమును సేద్యపరుచినటువంటి కయ్యూను తన పొలములో వచ్చేటువంటి వాటిని దేవునికి తీసుకొచ్చాడు కాదండి మరి అర్పణగా. మరి హేబేలు కూడా తన యొక్క మందలో తొలుచులు పుట్టిన వాటిని, కురువిన వాటిని, బలమైన వాటిని, శ్రేష్టమైన వాటిని, ఉన్నతమైనటువంటి వాటిని అబ్రహాం ఇస్సాకులు దేవునికి బలిచ్చినట్లుగా, ఇక్కడ హేబేలు దేవుని బిడ్డలారా ఇదిగో ఆ గొర్రె పుట్టలను తీసుకుని వచ్చాడు, ఉన్నటువంటి ఆ మందలో శ్రేష్టమైన వాటిని దేవుని దగ్గర తీసుకుని వచ్చాడు. కయ్యూను అర్పణ సిద్ధపరిచాడు, హేబేలు అర్పణ సిద్ధపరిచాడు. ఏమండి, కయ్యూని అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. కారణం ఏమిటి? ఏమండి కారణం ఏమిటి? కయ్యూను దేవునికి శ్రేష్టమైనది ఇవ్వలేకపోయాడు. ఏమండి, కయ్యూను దేవునికి సత్క్రియ చేయలేకపోయాడు. కయ్యూను దేవుని చిత్తం చేయలేకపోయాడు. దేవునికి ఇష్టమైంది ఇవ్వకోకుండా తమకిష్టమైన దాన్ని తీసుకొచ్చాడు. అందుకే అర్పణ దేవుడు అంగీకరించలా. ఏమండి, హేబేలుకి అర్పణ వెంటనే దేవుడు లక్ష్య పెట్టెను, వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. కారణం ఏమిటి? దేవునికి బిడలారా, ఏమండి, ఇదిగో ఈయన దేవునికి అర్పణ శ్రేష్టమైంది ఇచ్చాడు. చూడండి, ఇక్కడ కూడా దేవుని మాట వినటం, దేవుని మాట వినకపోవటం. కయ్యూను దేవుని మాట వినలేదు, దేవునికి ప్రీతికరమని ఇవ్వలేదు. హేబేలు దేవునికి ఇచ్చాడు, అందుచేత హేబేలుకి అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, అంగీకరించాడు. కయ్యూని అర్పణ అంగీకరించలేదు, లక్ష్య పెట్టలేదు. అందుచేత కయ్యూను ఏం చేశాడు? తన తమ్ముడిని హేబేలు పడి చంపాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఏంటి విషయం? దేవుని మాట విననివ్వకుండా ఇచ్చేదానిలో కూడా అక్కడేమో ఏమని అవను సాతాను ఏమన్నాడు? మోసం చేశాడు. ఏమని దేవుని మాట విననివ్వకుండా చేశాడు, ఆజ్ఞని అతిక్రమింప చేశాడు. నిన్ను పుట్టించే దేవుడు, నిన్ను కలిగజేసే దేవుడు ఏమండి, మరి అన్ని న్యాయం చేయాలి కదా. ఇది అన్ని తినమని దేవుడు ఎందుకు తినవద్దు అన్నాడు? ఇది తింటే నువ్వు దేవదూతల వల్ల మారిపోతావు, దేవతల వల్ల అయిపోతావు, దేవుడు అయిపోతావు, దేవునితో సహవాసం చేస్తావు, దేవుని సింహాసనానికి వచ్చేస్తుంది. అందుచేత దేవుడిని తినవద్దు అన్నాడు. కాబట్టి నువ్వు తిను, నువ్వు చచ్చిపోతావు అన్నాడు ఆయన. నువ్వు నేను చెబుతున్నాను, నువ్వు బ్రతుకుతావు, తింటే నీకు దీవిన సింహాసనం వస్తుంది. యాదవసీతం లేనిపోయిన ప్రగల్భాలు చెప్పింది, లేనిపోయిన పొగడ్లు చెప్పింది, ఘనమైనటువంటి విషయాలు చెప్పింది. అవునా ఆలోచన చేసింది, అవునా అనేది అనుమానానికి సూచన. చాలాసార్లు అవునా అనకూడదు, ఆ మాట ఎప్పుడు చెప్పినప్పుడు అవునా అని అంటే అనొచ్చు, కానీ దానిని అది ఎస్సా నోనా, అది అవునా కాదనేది గ్రహించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను మాట విని ఏం చేసింది? దేవునికి లోబడ్డ ఏమండి, తినవద్దన్నటువంటి పండు తింది. దేవునికి కోపం, పాపం, శాపం దేశానికి తెచ్చింది. ఇక్కడ కూడా ఏమండి, ఇదిగో కయ్యూను దేవునికి శ్రేష్టమైన అర్పణ ఇవ్వలేకపోయాడు, హేబేలు దేవునికి శ్రేష్టమైన అర్పణ ఇవ్వటాన్ని బట్టి దేవునికి బిడలారా అర్పణ అంగీకరించబడింది. అంటే కానుకలు దేవునికి దేవుడు ఇవ్వమన్నాడు, నువ్వు దేవునికి ఇవ్వటం దేవుని మాట వినటమే, దేవుని చిత్తం నువ్వు చేయటమే, దేవునికి నువ్వు లోబడటమే, ఆయన ఆజ్ఞ ప్రకారంగా నువ్వు గైకోటమే, నడుచుకోవటమే. మరి సాతాను ఏమంటుంది? ఇవ్వకపోయినా పర్వాలేదులే అంటుంది కదా. శ్రేష్టమంది ఇవ్వకపోయినా పర్వాలేదులే, 1000 రూపాయలు ఏం దశభాగం, 100 రూపాయలు అంటే 80 రూపాయలు 80 రూపాయలు 1000 రూపాయలు దాచుకుందాంలే. అననీయ సపిరాలు ఏం చేశారు? దేవునికి ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. అందుకే వారు అక్కడికక్కడే పడి భార్య భర్తలకు తెలియకుండానే వారు చచ్చిపోయారు. దేవుని పిల్లలారా, దేవుడు ఇవ్వమనేది శ్రేష్టమైంది, ఉన్నతమైనది, పరిశుద్ధమైనది, ఆయన కోరుకున్నది, ఆయన కావాల్సింది, ఆయన పనికి ఉపయోగకరమైంది కదా. మరి మనం ఏమేస్తాం? ఏమిటి, కోడి 10 పిల్లలు చేస్తాం అనుకో, ఆ 10 పిల్లలు ఒక పిల్లని కాకితికి వెళ్తాను అనుకో, ఏమంటావు నువ్వు? దేవుడా 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 అయ్యా అయ్యా అయ్యా. ఆ కాకి నోటి నుంచి, ఆ గ్రద్ద నోటి నుంచి ఆ పిల్ల జాగ్రత్తగా కింద పడింది అనుకో, అది బ్రతికింది అనుకో, అది నీకు ఇస్తాను అయ్యా, అది కుండిదైనా గుడ్డిదైనా సరే.
మంచి ఏము నీకు, కింద పడినయము పనికిరానియము దేవునిక. మరి ఇప్పుడు ఎవరు మాట్లాడినా నువ్వు దేవుని మాట విన్నావా? దేవుని మాట విన్నట్టే కదా, సాతాను మాట వింటున్నావు నువ్వు, సాతానికి లోబడుతున్నావు నువ్వు. శ్రేష్టమైంది ఏమిటి, ఆ కాకి నోట నుంచి కింద పడినటువంటి ఆ కోడిపిల్ల అది కుంటుతో గుడిదైంది అనుకోండి, అది నువ్వు వాడుకో, అది నువ్వు పెంచుకో, అది నువ్వు కోసుకు తిను, అది నువ్వు అమ్ముకో. ఉన్నటువంటి వాటిలో శ్రేష్టమైన నువ్వు దేవునికి ఇవ్వాలి, పరిశుద్ధమైన దేవునికి ఇవ్వాలి, దేవుడు కోరుకున్న దేవునికి ఇవ్వాలి, దేవుడు ఏం చెప్పాడో అది దేవునికి ఇవ్వాలి. కానీ నీకు ఇష్టమైంది ఇచ్చి ఏమండి ఇచ్చాను అనుకుంటున్నావేమో, అందుకే ఇవ్వ దాని ఇవ్వమన్నది ఇవ్వకపోవటం, నువ్వు దేవుని మాట వినకపోవటమే. ఆయన చెప్పింది చేయకపోవటం దేవుని మాట వినకపోవటమే. సాతాను చెప్పిన మాట వినటం దేవుని మాట వినకపోవటమే. సాతానికి లోబడిపోయి సాతానికి పెత్తనం సాతానికి ఆలోచకుడు లోబడిపోయి ఉండటం దేవునికి లోబడకపోవటమే. సంఘములో దేవుని బిడ్డలారా, దేవుడిని ఎంతగా దీవించినా, ఎంతగా నేను ఆశీర్వదించినా, ఎంతగా నేను హెచ్చించినా, నువ్వింకా దేవునికి ఇచ్చేది ఏమండి? ఆ కొరస చెయ్యే ఏమిటి, వెనకలాగి నువ్వు దేవునికి ఇవ్వాల్సిన నీవు, అనేకులకు చెప్పాల్సిన నీవు, అనేకులకు ప్రోత్సహించిన నీవు. దేవుని సంఘమా, క్రైస్తవ సంఘాలు ఎందుకు ఆర్థికంగా బలహీనమవుతున్నాయి? క్రైస్తవ బిడ్డలు ఎందుకు బలహీనం అవుతున్నారు? క్రైస్తవ మందాలు ఉన్నతమైన రీతిగా ఎందుకు ఎందుకు కట్టబడలేకపోతున్నావు? మందిరాలలో ఏమైనా ఉన్నతమైనటువంటి సామాగ్రి ఎందుకు మరి కొనుక్కుని ప్రభుని కనపరచలేకపోతున్నావు? వందల మంది వస్తారు, దేవునికి ఇచ్చేది తక్కువ, దేవుని పనిలో ఉండేది తక్కువ. ఏమని ఆయన ఎద్దరు నుండి అనేకమైన ఆశీర్వాదాలు, అనేక మేలులు, అనేకమైన దీవెనలు ఏమని కోరుకుంటావు, పొందుకుంటావు, అన్ని నీకు దేవుడి దగ్గర నుంచి అందుకుంటావు. కానీ దేవునికి ఇచ్చేది నీవు తక్కువ, దేవుని సందులో ఉండేది నీవు తక్కువ. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను చెప్పిన మాటను వింటున్నావా అవలాగా? సాతాను చెప్పిన మాట వింటున్నావా నీవు ఏమని కయ్యునిలాగా? శాస్త్రమని ఇవ్వకుండా, సమయం ప్రార్థనలు శ్రేష్టమని ఇవ్వకుండా, నీ దశంభాగాలు శ్రేష్టమని ఇవ్వకుండా, మృక్కుబడులు శ్రేష్టమని ఇవ్వకుండా, నీ ప్రదపురాలు శ్రేష్టమని ఇవ్వకోకుండా, ఏమని నీ గర్భఫలంలో ముందు పుట్టే కుమార్తెను కుమారుని దేవునికి సేవకుని దేవునికి అర్పణగా ఇవ్వకోకుండా, నీ కలిగిన వాటిలో నీ ఉద్యోగుల వ్యాపారాల ముందు దేవునికి ఇవ్వకోకుండా ఇస్తున్నానని చెప్పి ఏదో తోక తీసుకొచ్చి ఏదో కొంచెం ఒక్కొద్దో గొప్పించి నేను ఇచ్చేసాను నువ్వు పొగుడుకుంటే దేవుని మాట విన్నట్ట, సాతాను మాట విన్నట్ట. పరిశీలన చేసుకో, పరీక్షించుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుందాం, 11వ అధ్యాయం చూడండి, ఆది కాండములో ఏమండి 11వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా సీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను, అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుతుమరండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి, రాళ్లకు ప్రతిగా ఇటుకలను అరుసులకు ప్రతిగా మట్టికీలను వారుకొనెను, మరియు వారు మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నుండి శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందామని మాట్లాడుకొనగా ఏంటి, యెహోవానర్లు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చను. అప్పుడు యెహోవా ఇదిగో జనం ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించున్నారు, ఇక మీదట వారు చేయదలసిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు, కనుక మనం దిగిపోయే వారిని ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాష తారుమారు చేయదామని రండి అనుకున్నారు, తారుమారు అయిపోయింది. చూడండి దేవుని బిడ్డరా, దేవుడు ఆదాములో నుంచి ఏమండి ఆదాము అవలో నుంచి బిడ్డరా ఏమండి ఇక కయ్యూను సంతానంలో నుంచి ఇదిగో మరి ఇక నోవాహు సంతానంలో నుంచి దేవునికి బిడ్డరా ఏమండి ఇదిగో మరి షేము ఇగో వారి కుటుంబ సభ్యుల నుంచి ఇగో ఈ జనాంగం వారి సంతానమే, నోవాహు సంతానం నుంచి వచ్చేటువంటి వారే. వీరేమనుకుంటున్నారు ఏమండి దేవునికంటే కూడా మనము ఉన్నతమైన శిఖరాన్ని కట్టాలి, ఆకాశమును అంటుకునేటువంటి శిఖరాన్ని కట్టాలి. ఎవరైనా కడతారా? భూమి పుట్టిన మొదలుకొని ఆకాశం పుట్టిన మొదలుకొని మానవ జాతి లోకంలో పుట్టిన మొదలుకొని ఆకాశాన్ని అంటుకునే శిఖరాన్ని ఎవరైనా కట్టారా? కట్టినా కట్టాలనుకున్నా ఎవరి వలన అవుతుందా? ఎవరి వల్ల కాదు. వీరిలో సాతాను ఎంత ఆలోచన చేస్తారు చూడండి దేవుని బిడ్డారా, ఏమని మనము చెదిరిపోకుండా ఒకే గూడులో ఉండాలని, ఒకే పట్టణంలో ఉండాలని, ఒకే చోట నివాసం చేయాలని, ఒకే శిఖరాన్ని కట్టుకుని దాంట్లో మనం నివాసం చేయాలని వారు అనుకుంటూ పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నారు. అందుకని వారు ఆలోచన ఏమైపోయాయి? తారుమారైపోయాయి, కలవరం అయిపోయింది, గలిబిలైపోయింది. ప్రియమైన సహోదరి సహోదరుడా,
దేవుని చిత్తము లేకుండా నువ్వు ఏది చేసుకుందాం అనుకున్నా అది నీకు నష్టమే. దేవుని చిత్తం లేకుండా ఏది చేద్దామన్నా తారుమారు అయిపోతే. అందుకే మొదట నువ్వు దేవుని మాట విను, ఏమని ఏదైనా నువ్వు తిను. దేవుని మాట విను, ఆయన అడిగింది శ్రేష్టం అంది నువ్వు మరి ఇవ్వు. దేవుని మాట విను, వేలు కట్టాలనుకున్నా, ఇల్లు కట్టాలనుకున్నా, మందిని కట్టాలనుకున్నా, ఏమంటే పొలం కొనుక్కోవాలనుకున్నా, ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ఉద్యోగం అక్కడికి వెళ్ళి చేయాలనుకున్నా, ఇదిగో సంబంధాలు, ఇదిగో మరి పలాన సహోదరికి పలాన అమ్మాయికి మరి అబ్బాయి తీసుకోవటం ఇది దేవుని చిత్తము కాదా? ఏమండి మరి ఈ సంఘానికి వెళ్ళటం దేవుని చిత్తము కాదా? ఈ పని చేయటం దేవుని చిత్తము కాదా అని నీవు దేవుని అడిగి, దేవుని సందర్భంలో కొన్ని దినాలుగా ప్రార్థన చేసి మొరపెట్టి, ప్రభు నీకు ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని బట్టి, వాక్య ఆధారణ బట్టి నువ్వు ఏ అడిగైనా వెయ్యి. అది నీకు ఆశీర్వాదం, అది నీకు మేలు, అది నీకు దీవెన. లేదు దేవుని అడగటం ఎందుకులే, లేదా సంఘంలో ప్రార్థన చేయటం ఎందుకులే, వాక్యాన్సరణ అడగటం ఎందుకులే, పర్వాలేదులే, ఏమిటి ఇది ఇది ఈ ఆలోచన మంచిది కాదా, ఈ ఆలోచన దేవుడిచ్చింది కాదా అనుకుంటావు. ఆ ఆలోచన దేవుడిచ్చిన నీకు ఎట్లా అర్థమైంది? నువ్వు దేవుని చిత్తం నడిస్తేనేగా, దేవుని వాక్యాన్సరణ నడిస్తేనే కానీ దేవుని యొక్క చిత్తమని గ్రహిస్తావు. నువ్వు నడిచేదేమో 50-60% లోకానుసరంగా నడుస్తావు, కానీ ఆలోచన మాత్రం దేవుని చిత్తమే అనుకుంటావు, వెళ్ళిపోతావు. అందుకే నీ జీవితం తారుమారు అయిపోతుంది, అందుకే నీ కుటుంబాలు తారుమారు అయిపోతున్నాయి, అందుకే నీ ఆలోచనలు తారుమారు అయిపోతున్నాయి, అందుకే మీ ఉద్దేశాలు తారుమారు అయిపోతున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట వినటంలో గొప్ప దీవెన, దేవుని చిత్తం చేయటంలో గొప్ప దీవెన, దేవునితో విశ్వాసము కలిగి ఉండటంలో గొప్ప దీవెన. అననీయ సపిరాలు ఏమన్నారు? పొలం అమ్మక ముందు అంతా తెచ్చి నీ పాదం దగ్గర పెడతామన్నారు. అమ్మిన తర్వాత సాతాను ప్రేరేపించాడు. ఏమన్నారు? ఏమండి అడుగుతున్నాడు పేతురు గారు, అననీయ నువ్వెంత కమ్మావు? ఎంతకే అమ్మానయ్యా, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని మోసం చేసావు, ఎందుకు గడిపిస్తున్నావు అన్నాడు. వెంటనే పాదాల ముందు పడి చచ్చిపోయాడు. యవనస్తులు వచ్చారు, ఆయన తీసుకెళ్లి పాతేసే వాళ్ళకి రాలా, వాడు పాదాల ఇంటికి చారలా. సఫీర్ అబద్ధం అర్థమని వచ్చేసింది, అబద్ధం ఆడింది. అమ్మా నువ్వు ఎంత కమ్మావు? ఆయన మాట నా మాట మీద తేడా ఉండదండి, ఒకటేనయ్యా, ఎంతకే అమ్మావు? సగం దాసి సగం తెచ్చి ఆ సగం ఇద్దరిద్దరు పంచుకుని పరిశుద్ధాత్మ దేవుని ఏమని మరి దుఃఖపెట్టారు, ఏడిపించారు. దైవ సేవకుడితో మాట్లాడుతున్నామంటే జాగ్రత్తగా మాట్లాడాలి. అబద్ధమాడి ఆత్మ జీవితాన్ని పవర్ చేసి అక్కడికక్కడే చచ్చిపోయారు. సాతం ముందాళ్ళు ఏమన్నారు? దేవుని ఆత్మ ద్వారా దేవునికి ఇవ్వాలి, చేయాలని తీర్మానం బాగానే ఉంది. కానీ తర్వాత అది డబ్బు ఆ జీతం అంతా వచ్చేసరికి ఆలోచన మారిపోయింది. సాతను చేశాడు చెడు విత్తనం అంతా ఇస్తావు నువ్వు దేవునికి, అంతెందుకు ఇంతెందుకు? నీ బిడ్డలు కావద్దు, నీ కుటుంబం కావద్దు, నువ్వు అసలే పేదలకు ఇట్లా ఇచ్చుకుంటూ పోతే నీ ఆస్తి కూడా అయిపోతాయి, కరిగిపోతాయి అనుకుని సాతాను వేసింది విత్తనం. అననీయ సపిరాలు ఏం చేశారు? అబద్ధాలాడి చచ్చిపోయారు, అబద్ధములాడి నశించిపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇగో ఈ సమయం ముందు వాక్యమైన దేవుని బిడ్డరా, నీవు గమనించుకో. యోనా గ్రంథంలో యోనా పుస్తకం మనం వెళ్ళేట ఒక మాట, యోనాతో ప్రభు ఏం చెప్పాడు? నినివే పట్టణానికి వెళ్ళన్నాడు. యోనా ఏమన్నాడు? తర్సీసుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చెప్పింది ఒకటే, ఆయన చేసింది ఒకటే. శ్రమలు పాలైపోలా, ఏమని వారంలోని చేతి సముద్రం పాలైపోలా, సముద్రం నుంచి చాప గడుపులోకి వెళ్ళా, 3 రోజులు చాప గడుపులో ఉండి శ్రమను ఏమని ఎంత భయంకర బాధ అనుభవించలా? ఎందుకు అంత బాధ? ఆయన చెప్పింది ఒకటే, ఆయన వన్ వే అంతే. ఆ ఒక మార్గంలో ఆ దారిలో ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం వెళితే మనకి నెమ్మది, మన కుటుంబానికి నెమ్మది, మన మనసుకు నెమ్మది, మన జీవితానికి నెమ్మది, మన బిడ్డలకు కూడా నెమ్మది ఉంటుంది, భార్యకి నెమ్మది ఉంటుంది. నీవు దేవుని మాట వెనుకపోవడం ద్వారా నీవు కలవరం చెందుతావు. నీ కలవరం నీతోనే పోదు, భార్యతో కూడా భార్య కూడా కలవరం చెందాలి. ఏంటి తల్లిదండ్రులు కలవరం చెందుతున్నాయి, పిల్లలు కూడా కలవరం. ఏమని కుటుంబం అంతా కలవరం అయితే నీ ఇరుగు పొరుగు వారు నీ కుటుంబ సభ్యులు అందరూ కలవరమే కదా. దేవుని పిల్లలారా, దేవుని మాట వినాలి మనం. సాతాను ఏం చేస్తాడంటే దేవుని మాట వినొద్దు, దక్షిణభాగం ఇవ్వద్దు, మృక్కుబళ్ళు ఇవ్వద్దు, ఉపవాసం ఉండొద్దు, సంఘానికి వెళ్ళొద్దు, ప్రార్థన చేయొద్దు, దైవసావకుల మాట వినొద్దు, ఏమని దేవి సుందరం మొర పెట్టొద్దు, అన్నీ వద్దు 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 అంటది. ఇది సాతాను మాట. దేవుని మనసు ఏమంటుంది? దేవుని ఆత్మ ఏమంటుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు? దేవుని వాక్యం విన్నావు కనుక దీని ప్రకారం నువ్వు చేయి, నువ్వు నడువు, అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం అని దైవ వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈ సమయం ముందు దేవుని వాక్యం నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో
ఆదాము ఆవులతో దేవుడు చెప్పాడు అన్ని పండ్లు తినండి ఈ పండు తినొద్దు అన్నాడు. సాతాను చెప్పాడు అన్ని పండ్లతో పాటు ఈ పండు కూడా తిను అన్నాడు. దేవుని మాట పక్కన పెట్టారు, సాతాను మాట భుజం వేసుకున్నారు. అందుకే పాపం అంటే ఏంటి లోకానికి వచ్చింది. దేవుని కూడా అసలు మరణం లేదు, మానవులకి మరణం లేదు. మానవులను దేవుడు పరిశుద్ధులుగా పవిత్రంగా చేశాడు, పాపులు కాదు పరిశుద్ధులే. దేవుడు పాపాన్ని తెచ్చాడు. దేవునికి లోబడుకోకుండా సాతానుడు అన్యాయాన్ని తెచ్చాడు, మోసం తెచ్చాడు. ప్రియరా, అందుచేత నీవు ఈ వాక్యం వెంట దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకో. ఎదుగో ఇది ఇక్కడ నీవు మరి కయ్యూనులాగా ఎదుగో మరి శ్రేష్టమైన దేవునికి ఇవ్వలేకపోతున్నావా? హే బేలు వలె శ్రేష్టమైన దేవునికి ఇస్తున్నావా? దేవునికి శ్రేష్టమంది ఇచ్చాడు హే బేలు అన్న ద్వారా సంపబడ్డాడు. నీతిగా నివసించి, నీతిగా దేవునికి ఇచ్చి, నీతిగా దేవుని కనపరిచి, శ్రమ అయినా సావైనా బ్రతుకైనా ఏదైనా సరే ప్రభు కోసం మరణించిన నీ ఆత్మ దైవరాజ్యంలో ఉండదు ప్రియరా. ఆనాటి నుంచి ఆది కాండం నుంచి ప్రకట గ్రంథం వరకు ఇప్పటి వరకు మనకు ప్రభు యొక్క గురించి అవగాహన తెలిసిన దగ్గర నుంచి, రక్షణ పొందిన దగ్గర నుంచి కూడా ఏ బేలు గురించి ఎలా ప్రకటిస్తావు, ఎలా వింటావు? నీతిమంతుడే ఏ బేలు విశ్వాసాన్ని బట్టి ఏమని ఇదిగో తనకు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. కనుక దేవుని మాట విన్నాడు హే బేలు. కయ్యూను ఎండ్ల దేవుని మాట విన్నారు, ఇదిగో దేవుని మాట వినకుండా జీవించారు, ఇదిగో ఆదాము అవలం. కనుక ప్రియ దేవుని కూడా ఇక్కడ కూడా ఏమి ఆకాశం అనుకుని శిఖరానికి కడదాం అనుకున్నారు, దేవుని చిత్తం కాకుండా అది తారుమారు అయిపోయింది. మన జీవితాలు తారుమారు కాకుండా, మన జీవితాలు తికమక కాకుండా, మన జీవితంలో కష్టాలు నష్టాలు పోలవుకోకుండా ఉండాలి అంటే ఆదికాండ నుంచి ప్రకటన వరకు పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకుల ద్వారా దేవుడు నిలబెట్టుకుని నీతో మాట్లాడుతున్న ప్రతి మాటను విను. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టు, పట్టుకోవలసిన వాటిని పట్టుకో, గట్టిగా వినవలసిన వాటిని విని విని విను, వినకూడని వాటిని విడిచిపెట్టేసేసేయి. ప్రభు మాట విను, దేవుని వాక్యం విను, దేవుని వాక్యానుసారంగా జీవించు. దైవ సేవకుని మాటకు నువ్వు లోబడు. దేవుడు తన సేవకుని యేసుక్రీస్తు ప్రభువారిని మానవులకు తండ్రిని దేవునికి ఎలా మధ్యవర్తిగా పెట్టాడో సేవకును కూడా దేవుడు ఏమని దేవునికి నువ్వు మానవులకు ఒక మధ్యవర్తిగా పెట్టాడు. ఆయన మనల్ని పంపించాడు. కనుక సేవకుని మాటకు లోబడటం, సేవకుని మాట వినటం గొప్ప మేలు, దీవెన ఆశీర్వాదం. అంటే సేవకుని మాట వినాలా దేవుడు లేకుండా అనుకుంటావు? దేవుడు మాట వినాలి, సేవకుని మాట వినాలి, సేవకుని మాట వినాలి, దేవుని మాట వినాలి. ఆ రీతిగా నడిచినప్పుడు దేవుడిని దీవిస్తాడు. కాబట్టి ఈ సమయం ముందు దేవుని మాట వింటున్నావా, సాతాను మాట వింటున్నావా? పరిశీలించుకో, పరీక్షించుకో, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమగలైన మా దేవ, మమ్మలను గొప్పగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదములకు వెళ్ళలేని వందన. స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు ప్రభా నీ సన్నిధి మాతో ఉంచి మీరు మాట్లాడిన నీ మాటల కొరకు మీకు స్తోత్ర. ఆది కన్నములో ప్రభా ఇదిగో ఆదమవులతో మీరు చెప్పిన మాట వాడు విననివ్వకుండా చేసింది సాతానుడు. ఇదిగో తండ్రి నాయన, మేము నీ మాట వినటానికి సహాయం ఇచ్చి నీ చిత్తం ఎరిగి నీ మాటకు విని అంగీకరించి అడుగుజాడలు ప్రభు నీ అడుగుజాడలు నడిచేటువంటి కృపను ధన్యతను మీరు మాకు దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభు, కయ్యూను అయ్యా హేబేలు, కయ్యూ నీ మాట విన్నా, హేబేలు నీ మాట విన్నాడు, దీవించబడ్డాడు, మరణించిన పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో తన పేరు ఉంది కనుక నీతి మందుల సంఘంలో చేర్చబడ్డాడు. మేము కూడా నీ మాట విని శ్రమైన చావైన నీతని ఏదైనా సరే అయ్యా నీ కొరకు మేము నడిచేటువంటి ధన్యతను భాగ్యాన్ని మీరు మాకు దాయిచ్చి నీ ఆత్మచేత నింపు నడిపించి బహుబలంగా మీరు వాడుకొని మహిమ మీరు పొందండి. పరలోక దీవుని సమృద్ధిగా దయచేయి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఇదిగో నానా విత్తబడిన నీ మాటలు బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింప చేసి నడిపించి మహిమ మీరు పొందండి. పరలోక దీవుని సమృద్ధిగా దయచేయమని మరొక సమయాన్ని మేము అందరం కలిసి మీ సందులో నీ మాటలు వినడానికి సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. మరి తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సంఘమునకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే నడిపించి వర్ధిల్లింపచేయునుగాక, ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం, సైతానికి సర్వనాశం, ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయము కలుగునుగాక, ఆమేన్. వందనాలు. ఇదిగో నేను త్వరగా వస్తున్నటువంటి కార్యక్రమం వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నటువంటి ప్రతి బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. మరొకసారి కలుసుకుందాం.